హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే, మన దగ్గర శారీ క్లాత్లు కానీ బ్లౌజు క్లాత్లు కానీ ఇలాంటి పట్టు ఉంటాయి కదా, ఈ పట్టు క్లాత్లతో కూడా ఒక మంచి పర్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు నేను స్టిచ్ చేయబోయే పర్స్ వచ్చేసి రౌండ్ షేప్లో ఉంటుంది. దానికోసం ఈ రౌండ్ షేప్ కోసం నేను ఈ ప్లేట్ సహాయం తీసుకొని రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నానండి. మనకి రెండు పీసులు వచ్చేసినాయి. మనకి ఎట్ సైడ్ అంచు కావాలి, ఎట్ సైడ్ మామూలు కావాలనేది మనకి నచ్చినట్టుగా మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేశాను. తర్వాత అదేవిధంగా రెండు లైనింగ్ పీసులను కూడా కట్ చేసుకున్నానండి. ఈ రెండింటిని కట్ చేసుకుని ఆ తర్వాత ఇప్పుడైతే ఈ పర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే, ఇవి రెండు ఇలా సమానంగా పెట్టుకోండి. ఇటు పైన ఈ హ్యాండ్ బ్యాగ్ ఏంటంటే, ఈ పర్స్ పైన ప్లేస్లో కూడా మనం జిప్పులు వేయాలనుకుంటున్నాం కదా, అందుకని ఏ ప్లేస్లో కట్ చేయాలంటే రెండు సమానంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పైనుంచి కరెక్ట్గా 2 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. అక్కడ కట్ చేద్దాము. ఈ రెండు పీసులు కూడా కట్ చేద్దామండి. కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా లోపల వైపుకి కొద్దిగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ప్రతి ఒక్క పీస్ కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయండి. అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు డైరెక్ట్గా జిప్ వేసేయచ్చు. ఇలా జిప్ వేసుకోవాలన్నమాట. ఇలా జిప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అటు సైడ్కి తిప్పి లైనింగ్ క్లాత్ని జాయిన్ చేద్దాము. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసానండి. చూసారు కదా, ఇది ఒక పాకెట్ లాగా. రెండు కూడా అదేవిధంగా స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ పర్స్ రౌండ్ షేప్లో జాయిన్ చేయాలి కదా మధ్య భాగంలో, దానికోసం ఇప్పుడు క్లాత్ని స్టిచ్ వేసుకుందాము. రౌండ్ షేప్లో మనకి ఎంతైతే క్లాత్ పడుతుందో అంత క్లాత్ వేసుకోవాలండి. ఇప్పుడైతే ఆ రౌండ్ షేప్కి తగినంత క్లాత్ ఇంత పొడవు ఉంది, మధ్యలో ఈ కట్ ఉంది, దీన్ని జాయిన్ చేసుకున్నాము. జాయిన్ చేసుకునే కన్నా ముందే ఈ ప్లేస్లో జిప్పు వేసుకోవాలండి. దానికోసం నేను వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేసుకోండి. ఇలా మధ్యకి ఒక లైన్ వేసుకోవాలి, కరెక్ట్గా మధ్యకి. జిప్ మనకి ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు లైన్ వేసుకొని ఇటొక అరెంజ్, అటు కూడా ఒక అరెంజ్కి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేయండి. ఈ జిప్ అనేది మనకి ఎంత మెజర్మెంట్లో ఉందో అంత మెజర్మెంట్లో మనం ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ప్లేస్లో కుట్టు వేసుకుందాము. కుట్టు వేసుకుని తర్వాత రివర్స్ తీసుకుందాము. ఇలా మనం మార్కింగ్ చేసిన ప్లేస్లో కుట్టు వేసుకొని కట్ చేసేసేయండి. అంటే మధ్యలో కట్ చేయాలి. మనం క్లాత్ అనేది రివర్స్ తిప్పుతాము. మనం ఈ మూలలో కూడా చక్కగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి వీడియోలో ఇలా చక్కగా కట్ చేసుకొని ఈ క్లాత్ని అటు సైడ్కి తిప్పి మళ్ళీ అటు సైడ్ పైన కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. పైన ఒక కుట్టు వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అటు సైడ్కి తిప్పి కుట్టు వేయండి. మొత్తం అటు రివర్స్ లాగి ఇలా మనం ఫోల్డ్ చేసుకొని అప్పుడు దీనిపైన ఒక కుట్టు వేయాలన్నమాట. ఇలా కుట్టు వేయాలండి. చూసారు కదా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు దీని మధ్యలో మనం జిప్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూపిస్తాను. మనం జిప్ అనేది డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. ఇలా డైరెక్ట్గా జిప్ అనేది చక్కగా అడ్జస్ట్ అయ్యేలాగా వేసుకోండి ఈ మధ్య ప్లేస్లో. ఆ తర్వాత మిగతా క్లాత్ని కూడా జాయింట్ చేసుకున్నాము. ఈ పైన కూడా ఒక కుట్టు వేసుకున్న తర్వాత చెప్పాను కదా దీని పొడవు మనకి పర్స్ రౌండ్కి ఎంతైతే పొడవు కావాలో అంత పొడవు తీసుకోవాలండి. పొడవుని మనం అంత తీసుకున్నాం. అలాగే ఇది వెడల్పు వచ్చేసి కరెక్ట్గా 4 ఇంచెస్ తీసుకున్నాము. అర్థమైంది కదండి. ఇవి పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఈ బ్యాగ్కి హ్యాంగర్స్ కోసం ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ హ్యాంగిల్ యొక్క పొడవు 23 దాకా తీసుకున్నానండి. వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్. ఆ 4 ఇంచెస్ క్లాత్ని 4 ఇంచెస్ వెడల్పు, 23 ఇంచెస్ పొడవు అన్నమాట. క్లాత్ని అసలు ఎలా హ్యాంగిల్ కుట్టుకోవాలంటే క్లాత్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివర ఒక స్టిచ్ వేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. మీకు హ్యాంగిల్ అనేది మంచి స్టిప్తో రావాలి అంటే క్లాత్ ఎక్కువ తీసుకొని ఇలా ఎక్కువ ఫోల్డింగ్స్ పెట్టుకుంటే మనకి హ్యాంగిల్ అనేది మంచి స్టిప్గా వస్తుంది అన్నమాట. ఇటు సైడ్ ఒక కుట్టు, ఇటు సైడ్ ఒక కుట్టు వేసేసేయండి. ఇదిగోండి ఇలా రెండు వైపులా కుట్టు వేసేసేయండి. హ్యాంగిల్స్ని పక్కన పెట్టేశాము. ఆ తర్వాత ఈ రౌండ్ షేప్కి మధ్యలో క్లాత్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. పర్స్ని పై భాగాన్ని ఇలా పట్టుకోండి. ఫస్ట్ ఒక పీస్కి ఇలా మధ్యకి ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం జిప్పు వేసిన ప్లేస్ వరకు ఒక బిట్ ఉంది కదా, ఇవ్వండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి పట్టుకోండి. జిప్పు వేసిన ప్లేస్ మాత్రమే, జిప్పు వేసిన ప్లేస్ మాత్రమే మధ్యకి పట్టుకొని అక్కడ కూడా ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన రెండు ప్లేసెస్ కలిసేలాగా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. ఈ రెండు ప్లేసెస్ ఇలా కలిసేలాగా మనం జిప్ పర్స్ అనేది స్టిచ్ వేసుకోవాలి. అంతకన్నా బ్యాగ్కి హ్యాంగిల్స్ కుట్టుకోవడం కోసం కూడా ఇలా మధ్యలో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్కి అటు ఇటు మార్కింగ్ చేసుకోండి. ఆ ప్లేసెస్లో మనం హ్యాంగిల్స్ అనేది స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్, ఈ మధ్యలో మార్కింగ్ కలవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత హ్యాంగిల్స్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న కుట్టు వేసేద్దాం. తర్వాత ఈ హ్యాంగిల్ ఉంది కదా, దీన్ని ఈ ప్లేస్లో రావాలి. ఇటు సైడ్ నుంచి కాదు, లోపల వైపు నుంచి పెట్టుకోండి. ఇలా లోపల వైపు నుంచి పెట్టుకుంటే మనకి బ్యాగ్ అనేది రివర్స్ తీసినప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. కరెక్ట్గా ఈ హ్యాంగిల్ ఈ విధంగా పెట్టుకొని ఈ రౌండ్ షేప్ మొత్తం కూడా చక్కగా స్టిచ్ వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా రౌండ్ షేప్ ఇలా స్టిచ్ వేసినప్పుడు ఇటు సైడ్ హ్యాంగిల్ కూడా స్టిచ్ వేసి రెండు క్లాత్ని కూడా ఏ విధంగా కలిపి స్టిచ్ వేసుకోవాలో చూడండి.
ఈ రౌండ్ షేప్ జాయింట్ ని ఈ విధంగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చక్కగా రౌండ్ షేప్ అంతా జాయిన్ చేసుకొని సేమ్ ఈ పర్సన్ కూడా ఇలాగే మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని అట్ సైడ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకొని మనం స్టిచ్ వేసుకున్నామో ఇట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి మార్కింగ్ అనేది చక్కగా కలవాలి అప్పుడే జిప్ అనేది పైకి వస్తుంది ఈ మార్కింగ్ కలవకపోతే జిప్ అనేది అటో ఇటో అయిపోతుందన్నమాట కాబట్టి జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ వేసుకోండి మనం మొత్తం పర్స్ అనేది చక్కగా స్టిచ్ చేసుకున్నాక పర్స్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుందండి మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా జిప్స్ వస్తాయి అలాగే మిడిల్ ప్లేస్లో కూడా జిప్స్ వస్తాయి అన్నమాట ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది మంచి లుక్తో చాలా నీట్గా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన మేటికొట్ట మహాలక్ష్మి ఛానల్ కూడా చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి